ఎన్డీఏలోనే ఉన్నా కూటమి భేటీకి హాజరవుతా, త్వరలో అన్ని విషయాలు చెబుతానన్న బాబు. ఎన్నికల్లో గెలుపు బాధ్యతను పెంచిందన్న పవన్, ప్రజలకు అందుబాటులో ఉండాలని ఎమ్మెల్యేలకు సూచన. చంద్రబాబును కలిసిన ఏపీ సీఎస్ డీజీపీ, అభినందనలు తెలిపిన అధికారులు. తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్, ఫలితాల వెల్లడికి 2 రోజులు పట్టే ఛాన్స్. కొనసాగుతున్న కేంద్ర కేబినెట్ సమావేశం, లోక్సభ రద్దుకు సిఫార్సు చేసే అవకాశం. సాయంత్రం ఇండియా కూటమి భేటీ, ఢిల్లీ చేరుకుంటున్న విపక్ష నేతలు. సీఎం పదవికి నవీన్ పట్నాయక్ గుడ్ బై, ఒడిశా గవర్నర్కు రాజీనామా సమర్పణ. నేడు ప్రపంచ పర్యావరణ దినోత్సవం, ఢిల్లీ బుద్ధ జయంతి పార్కులో మొక్క నాటిన ప్రధాని. ఢిల్లీని వెంటాడుతున్న తాగునీటి కష్టాలు, గుక్కెడు నీటి కోసం జనం అవస్థలు. పుంజుకున్న స్టాక్ మార్కెట్లు, లాభాల్లో ట్రేడ్ అవుతున్న సెన్సెక్స్, నిఫ్టీ.